తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అండ్ పవన్ కళ్యాణ్ గారు తన స్టార్ క్యాంపెయినర్ తో మనం చూస్తున్నాం. నిన్న వరుణ్ తేజ్ గారు వచ్చారు, పిఠాపురం అంతా మారు మ్రోగిపోయింది. ఆ ఎఫెక్ట్ ఎంత వరకు ఉంటుందంటారు? నాకు వస్తున్న సమాచారం అయితే మొదట పవన్ కళ్యాణ్ గారికి కాస్త బాగానే ఉందనే ఫీలింగ్ వచ్చిన మాట నిజమే, కానీ రాను రాను అది పల్సన పడుతోందని అంటున్నారు. ఇందాక ఎక్కడ వీడియో చూశాను, ఒక్కడే తిరుగుతూ ఉన్నాడు 10 మంది కూడా లేదు ఆయన పక్కన. అట్లా అని చెప్పి జనం రారని నేను అంటలేదు, కానీ బట్ ఆయనకి వరుణ్ తేజ్ ఇటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి నాగబాబు వీళ్ళతోటే చేయాల్సి వస్తుంది, కానీ ఆయన భార్యని తీసుకెళ్ళట్లేదు అర్థం కావట్లేదు. పోతిన మహేష్ గారు అడిగారు కదా, మీ భార్యని తీసుకొచ్చి గృహప్రవేశం చేయండి అన్నారు, చేయలే. ప్రచారం లేదు. చంద్రబాబు గారి భార్య తిరుగుతున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి భార్య తిరుగుతున్నారు కదా, లోకేష్ గారి భార్య తిరుగుతున్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ గారి భార్య ఎందుకు తిరగట్లేదు? జనానికి డౌట్ రావచ్చు కదా. సరే, అయినా కూడా వాళ్ళ ఇష్టం. రెండు, తెలుగుదేశం వాళ్ళు ఎంతవరకు సహకరిస్తున్నారు అనేది ఒక డౌట్. ఎందుకంటే ఈయన 10 ఏళ్ళ, ఈయన ఒకవేళ పొరపాటుని గెలిస్తే ఇంకో 10 ఏళ్ల పాటు ఈయనే ఉంటాడు, అంతే కదా, నేను ఇక్కడే పోటీ చేస్తానంటాడు. అంటే తెలుగుదేశం పని గోవింద, అది ఒకటి. తర్వాత ఆల్రెడీ వర్మ గారికి చికాకుగా ఉందంట ఈ వీళ్ళు చేసే జనసేన వాళ్ళు చేసే కార్యక్రమాలు వీటన్నిటి మీద. ఆ తర్వాత ఇంకా జనసేనలో అసలు పార్టీ నాయకులే లేనట్లుగా అందుకే వెళ్ళిపోతున్నారు. జబర్దస్త్ టీమ్ని, వరుణ్ తేజ్ని వీళ్ళని తిప్పుతున్నారు. అంటే జబర్దస్త్ టీం ప్రచారం చేస్తే ఓట్లు వేసేస్తారా? రేపు మాపు చిరంజీవి గారు కూడా రాబోతున్నారు. చిరంజీవి గారు కూడా వస్తే రావచ్చేమో, అన్న తమ్ముడు కోసం ఆయన వస్తే రావచ్చు. కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉండి చిరంజీవి గారు ఎందుకు వస్తారు, ఎలా వస్తారు? చిరంజీవి గారు మొన్న సీఎం రమేష్ పక్కన కూర్చుని బ్రష్ పట్టారు. నిజంగా ఆయన అంటే అందరికీ గౌరవమే కదా. ఆయన ఓ సారా వ్యాపారం చేసుకుని, ఈయన రుద్రవీణలో సారాకి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తాడు సినిమాలో, పక్కన కూర్చుని సీఎం రమేష్ పక్కన అక్రమ సారా వ్యాపారం చేసి రకరకాల రూపాల్లో బ్యాంకులకి అగ్గొట్టి ఆయన పక్కన కూర్చోబెట్టుకుని ఈయనేమో సీఎం రమేష్ని గెలిపిస్తాను. ఎప్పుడైతే చిరంజీవి గారు చెప్పాడో అప్పుడు ఆయన పరుగు పోయింది, ఆయన ప్రతిష్ట పోయింది. ఇప్పుడు తమ్ముడు కాబట్టి అక్కడికి వస్తాడేమో. వచ్చినా కూడా మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, చిరంజీవి గారు పాలకొల్లు తిరుపతి 2 చోట్ల పోటీ చేస్తే పాలకొల్లు ఓడిపోయాడు. సో సినిమాల్లో ఆదరించడం వేరు. ఎన్టీ రామారావు గారు 1989 ఇందుపూరు కలవకుర్తి పోటీ చేసి కలవకుర్తి ఓడిపోయాడు. ఓడిపోకూడదనేమి లేదు దీంట్లో. అట్లాగే నార్త్ ఇండియాలో కూడా అట్లాంటి చాలా జరిగినాయి. అట్లాగే ఇక్కడ కూడా ఈ పరిణామాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు కిందసారి 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయాడు. ఈసారి అందుకనే కాపు కమ్యూనిటీ ఎక్కువ ఉన్న చోట వాళ్ళు ఆదరిస్తే గెలుస్తామని వస్తున్నాడు. కానీ అక్కడ లోకల్ నాన్ లోకల్ ఇష్యూ వచ్చిందంట. ఇప్పుడు వాళ్ళు ఏమంతా ఏమనుకుంటున్నారు, నేను కష్టపడి మీకోసం రోడ్డు మీద తిరుగుతున్నాను అంటున్నాడు. ఈ 4 రోజులు రోడ్డు మీద తిరిగే మాట నిజమే కావచ్చు, కానీ రేపు గెలిచినా కూడా ఈయన ఎక్కడో ఉంటాడు, హైదరాబాద్లోనో ఎక్కడో పెద్ద విల్లాలోనో పెద్ద భవంతిలోనో ఉంటాడు. ఆ నియోజకవర్గ ప్రజలు వెళ్ళి ఎక్కడ ఉండాలి, రోడ్డు మీద ఉండాలి. ఈయన ఎప్పుడు వస్తాడా అని సినిమా యాక్టర్లు చూడటానికి మీరు ఎప్పుడు ఎన్ని వెళ్ళారు లేదు తెలియదు. మా చిన్నప్పుడు ఇళ్ళకి మద్రాసు అట్లాగే హైదరాబాదు బస్సులు వేసుకెళ్ళేవాడు. ఆ టూర్కి వెళ్ళినప్పుడు తిరుపతి వెళ్ళిన ప్రతి ఒక్కరు చెన్నై వెళ్ళేవాళ్ళు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు ఇంటి దగ్గరికి, అక్కిన నాగేశ్వరరావు గారి ఇంటి దగ్గరికి, సత్యనారాయణ ఇంటి ఇట్లా ఆ టీ నగరు అక్కడక్కడ ఉండేవాళ్ళంట. నేనైతే ఇప్పుడు వెళ్ళలేదు, కానీ అక్కడికి వెళ్ళి బస్సులు వేసుకుంటే వాళ్ళు పొద్దున్నే బయటకు వచ్చి ఫోటోలు దిగి వాళ్ళందరికీ కాసేపు ముచ్చట్లు చెప్పి పంపించేవాడు. అదొక యాత్రగా ఉండేది. సో వాళ్ళంతా ఎక్కడి నుంచునే వాళ్ళు, బయట నుంచునేవాళ్ళు. వాళ్ళు వచ్చిన దాకా ఏది కేవలం మనం వెళ్ళాం వాళ్ళ మీద అభిమానం అనండి, యాక్టర్స్ అనే ఒక దీంతో. ఇప్పుడేమైంది, ఇప్పుడు మొత్తం ఓపెన్ అయిపోయింది, అందరికీ అందరూ కనపడుతూనే ఉన్నారు. ఈ సినిమా యాక్టర్లు రోజు టీవీలో కనపడుతున్నారు. అప్పుడంటే కనపడేవాళ్ళు కాదు, సినిమా చూస్తే కనపడతారు లేదా తెలియదు, కానీ అదొక గ్లామర్గా ఉండేది. ఇప్పుడేమైంది, ఎక్కడ పడితే అక్కడ కాళ్ళకి చేతులకు అడ్డం తగిలేదట్టి ఈ సినిమా యాక్టర్లు అందరూ కనపడతారు. దాంతో వాళ్ళకున్న గ్లామర్ కూడా తగ్గుతా ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న ఆయనకి కూడా అదే పరిస్థితి. గెలవతే ఆయన కేవలం గ్లామర్ ఆధారంగా గెలవాలి వస్తే కిందసారే గెలవాలి, నేను గెలవలేకపోయాడు కదా. సో ఈసారి గెలుస్తాడు లేకపోతే లేదు, మనం ఖచ్చితంగా నేను గెలుస్తాడని లేదా ఓడిపోతాడని చెప్పను, కానీ ఓడిపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అందుకే ఆయన భయపడి మిథున్ రెడ్డి మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద విమర్శలు చేస్తున్నాడు. నా దగ్గరికి వచ్చి నన్ను ఓడిస్తున్నాను అని. మరి నువ్వు వెళ్ళి దేశం అందరికీ మిథున్ రెడ్డి గారి నియోజకవర్గానికి వెళ్ళి ఈయన ఓడిస్తాడని నువ్వు ఎట్ట అడుగుతున్నావు? వాళ్ళకి నీకున్న హక్కు, మిగతా వాళ్ళు కూడా ఉంటుంది కదా. నేను నియోజకవర్గానికి వచ్చి మిగతా వాళ్ళు కూడా అడుగుతారు కదా, ఎందుకు భయపడుతున్నారంటే ఓడిపోతానేమో అని దిగులు పట్టుకుంది అనేది కొందరు అంటున్నారు. మరి చూద్దాం. ఎందుకంటే లోకల్ అంటే వంగా గీత గారు ఏమో లోకలు, ఆమె అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి,
ఆవిడ ఇంటికి వెళ్తే వీళ్ళు లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు, మర్యాదగా సోఫాలో కూర్చోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్తే రోడ్డు మీద నిలబడాలి. ఆయన అక్కడేమి హాల్ వీలు పెట్టి ఆయన కోసం పెట్టడీన, అదంతా మళ్ళీ వాళ్ళంతా వస్తే పల్లెటూరు జనం అంతా వస్తే ఆ ఇల్లు అంతా పాడైపోద్ది అనుకుంటారు అని అనుకునే వ్యక్తి సహజంగా ఉండేది. ఈయన అట్లా చేస్తాడా లేదా అనేది. బట్ రోడ్డు మీద అయితే వెయిట్ చేస్తూ నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. పిఠాపురం ప్రజలు దర్జాగా తమ ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్ళి కూర్చుని ఆవిడ్ని వారి సమస్యలను చెప్పుకుంటారా, లేక ఒక సినిమా యాక్టర్ ఇంటి దగ్గరికి వెళ్ళి రోడ్డు మీద నిలబడి ఆయన ఎప్పుడు వస్తాడా దేవుడా అని అట్లా చూసి చూస్తారా, ఎవరు కావాలనేది వాళ్ళకి తెలుసు.